మనిషి ప్రకృతిని హింసించాడు. ఇప్పుడు ప్రకృతి మనిషి మీద పగ తీర్చుకుంటుంది. కరోనా తక్కామా పెట్టింది. ప్రళయంతో పులి స్టాప్ పెడుతుంది. మనిషిని కుదిపేది వల పంట. నేను అబ్బాయిని ప్రేమించాను. చివరికి మిగిలేది చితి మంట. ప్రేమించుకోవడానికి కుక్కలు పిల్లులు ఉన్నాయి కదండి. ప్రేమ మరణం తో పుట్టులే. అసలు ఈ ప్రేమ అనేదే మోసం బాస్. మటర్ చేసింది నువ్వేనా? మటర్? ఓ, ఐ యామ్ సో ఎక్సైటెడ్. జబర్దస్త్ జోకా. కప్పులో వేడివేడి కాఫీ లాంటిది ఇవ్వను. మూడు గుక్కలు వేస్తే అయిపోద్ది. వేయకపోతే చల్లారిపోద్ది. ప్రకృతి దారి తప్పిన అంటే మనం ముగ్గురమే బతుకుంటాం అన్నమాట. ప్రేమ గతి మారిన సెక్స్ ప్లస్ స్నేహం ఇస్ ఈక్వల్ టు ప్రేమ. మనిషికి నాశనం తప్పదు. ఇంటి పేరు తెలియకుండానే లివింగ్ టుగెదర్. ఇలాంటి తేడాగాళ్ళకే అమ్మాయిలు పడతారు. ముఖం ముద్దపప్పులో ఉండాలి, పరసు ఎత్తుగా ఉండాలి. అదే అమ్మాయిలకు కావాల్సింది. ప్రేమ కంటే పెళ్లి ముఖ్యం, పెళ్లి కంటే ప్రాణం ముఖ్యం. ఈ కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా? చిన్నప్పుడు అమ్మా నాన్న మధ్యలో పడుకుంటానని పిల్లలు ఏడ్చేవాళ్ళు. ఈ రోజు అమ్మతో ఉంటావా నాన్నతో ఉంటావా అంటే కోర్టులో ఏడుస్తున్నారు.